బ్యాక్ టు న్యూస్. కసాయి ప్రభుత్వాన్ని కసిగా ఎదుర్కోవాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి, చోడవరం నియోజకవర్గం, రోలుగుంజ మండలం, జేపీ అగ్రహారం, కొవ్వూరు గ్రామాల్లో పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వార్త విని మనస్తాపంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. పార్టీ కార్యకర్త సోర్ల దేవుడమ్మ కుటుంబాన్ని, ఎర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. రానున్న 2 నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలిసింది హింసించడం మాత్రమేనన్నారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో నుండి రక్షించుకోవడానికి ఒకటే మన ఆయుధమన్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది. ఇది ఈ భారతదేశంలో వీళ్ళందరూ మన ఆపుతున్నారు. ఆ ఖచ్చితం అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జెండా పైకి పైకి పట్టుకుని రెపరెపలాడి ఆడేటట్టుగా చూడాలి. మనం ఎవ్వరు దాన్ని టచ్ దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితో మన అందరం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. జై తెలుగుదేశం.